చిన్నంట ఉంటా ఇలా రేపు ఇవ్వవచ్చు అన్నాడు. తెలుగులో అయితే చదువుదామా, దగ్గర దగ్గర 560,000 మంది పైగా ఈ కళ్ళజోళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ లేదా కళ్ళు పరీక్షించుకునే కార్యక్రమం కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇదే ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ ఇది నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజలకి, సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో తేటం వల్ల కంటి నరాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఏదన్నా కంటి ఆపరేషన్లు కానీ శుక్లాలు కానీ లేకపోతే కళ్ళజోళ్ళు కానీ పైసా ఖర్చు లేకుండా వారం రోజులు తిరగకుండా ఈరోజు రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. హాస్పిటల్ యాజమాన్య కమిటీ కృష్ణారెడ్డి గారు, అట్లాగే నర్సయ్య గారు, నరసరావు గారు, వీళ్ళందరూ కూడా శ్రద్ద పెట్టి అన్ని మండలాల్లో కూడా ఎవరైతే ఈ కంటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా వచ్చి ఈ ముఖ్యమంత్రి ఈ ఐ కేంద్రాలని వాడుకోమని, ఉపయోగించుకోమని, సద్వినియోగం చేసుకోమని తిరిగి చెప్తా ఉన్నారు. దయచేసి మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను, ఇవాళ ప్రభుత్వం చేస్తా ఉన్న సంక్షేమ కార్యక్రమాలు, ఇటువంటి మంచి కార్యక్రమాలనే మేము కాపాడుకోవాలి. మన పక్కనాడు, మన ఇంటి వాడు, మన ఇంట్లో వాడు, మన వార్డు వాడు, మన రోడ్ల వాడు ఎవరున్నా సరే వాళ్ళకి సమాచారాన్ని ఇచ్చి దీనికి సంబంధించిన ఏదైతే మరి పాంప్లెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కరపత్రాలు ఇంటింటికి తీసుకెళ్లి ఇంట్లో పెద్దవాళ్ళు ప్రతి ఇంట్లో కూడా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళ కంపల్సరీగా ఇది 35-40 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకు కూడా అవసరమే. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు అంతా బాగుంది, నాకేమీ అవ్వదు, నేను విని ఆరోగ్యం ఏదైతే ఇబ్బందిని దాన్ని ఇంకా చాలా లాగి మళ్ళీ ఇబ్బంది వచ్చేదాకా ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు డాక్టర్ల దగ్గర ఇట్లా పరీక్ష చేసుకున్నట్లయితే కంటికి ఉన్న ఇబ్బందులు బయటపడతాయి. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య పరీక్షల ద్వారా ఒక రక్తం చూపిస్తే బ్రహ్మాండంగా జబ్బులన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఇక్కడ మన ఏరియా 21 జబ్బులు సంబంధించిన వివరాలు, సమాచారాలు కూడా ఇస్తా ఉన్నారు. అలాగే నూజివీడు, మచిలీపట్నం, బందర్, విజయవాడలో కూడా ఇంకా పెద్ద ఎత్తున వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఉచితం అనుకోకుండా ఏదైతే డెంటల్ సంబంధించి కానీ ఇవాళ హాస్పిటల్లో చేసే కార్యక్రమాలని సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకుని ఇవి సామాన్యుడికి దగ్గరికి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి.